తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలయపల్లి మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నటువంటి పి అజ్మతుల్లా ఖాన్ అనే ఎంఆర్ఓ గారు మనం ఉన్నాం ఈ రోజు. ఆయన ఒక నెల కాకముందే అన్ని పథకాలు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ప్రతి పథకాన్ని ఆయన పేదలకు అందిస్తూ అలాగే ఇప్పుడున్నటువంటి సమస్యలపై దృష్టి పెట్టి నెలలోనే ఆయన అనుకున్న టార్గెట్ సాధించారు. ఆయన ఇక్కడ మంచి పేరు వచ్చింది అధికారుల కాడగా నుంచి అలాగే రాజకీయ నాయకుల గారి నుంచి అతను ప్రశంసలు అందుకున్నారు. ఈరోజు మీకు చూపించాలా వాళ్ళ పనితనం ఏందనేది మనం చూపించాలని ఈరోజు బాలయపల్లికి రావడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మన ముందే ఉన్నారు, ఆయనతో ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ముందుగా స్టార్ 9 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. అంతకు ముందుగా బాలయపల్లి మండల ప్రజలందరికీ, రైతులకి అందరికీ కూడా నమస్కారము. నేను 7వ తారీఖున చార్జ్ తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి మనకు ఇక్కడ ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో, దీర్ఘకాలిక సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి భూ సమస్యలు అనేది ఉంటాయి. ఈ భూ సమస్యల్లో మనము రామాపురం అనే గ్రామం ఒకటి ఉంది, అక్కడ ఎన్క్రోచ్మెంట్ జరిగి ఉంది, ఎక్కువగా చాలా పెండెన్స్ ఉంది, బన్నింగ్ ఇష్యూ ఉండింది. అది జిల్లా కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఉన్నాయి, తర్వాత రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గూడూరు వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వెంటనే దాన్ని ఆ సమస్యని పరిష్కారం చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము మా టీం కలుసుకొని మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానీ, మా గ్రామ రెవెన్యూ అధికారులు కానీ, మా ఆఫీసు సిబ్బంది కానీ మనందరం కలుసుకునే చేసి వెళ్ళి అక్కడ వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. సో ఆ రామాపురంలో ఒక ఎన్క్రోచ్మెంట్ ఒకటి ఉంది, దారి విషయము. సో దానిని క్లియర్ చేసేసాము, అదొకటి. తర్వాత చుట్టిలో ఒకటి ఉండింది, చుట్టి గ్రామంలో కూడా అది కూడా ఎలక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జయంపు అనే గ్రామంలో దారి తగాదు అంటే భూ సమయ ఇళ్ల స్థలాల మధ్యలో, ఇళ్లల మధ్యలో దారి సమస్య ఉంది, ఆ సమస్యను కూడా మనము తీర్చడం జరిగింది. ఇప్పుడు మేము చూస్తుంటే అర్థమవుతుంది మీ విఆర్ఓలంతా ఒక యూనిటీగా యూత్ అంతా కలిసి మీరు ఈ రోజు వర్క్ చేస్తున్నారు. ఇదే ఇన్స్పిరేషన్తో మీరు కానీ పనిచేస్తే ఇంకా మండలం అనేక సమస్యలు పరిష్కరించవచ్చు. కొన్ని మండలాలు అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకోబోలేని పరిస్థితి కనబడతా ఉంది. అలాంటప్పుడు ఇది నాకు తెలిసినంత వరకు బాలయపల్లిలో నేను సీనియర్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉన్న కేంద్రం ఇది, మీకైనా రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయి ఇక్కడ పనిచేసేదానికి అడ్డంకులు వస్తున్నాయి? భూషణ్ రెడ్డి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ యొక్క సర్వసాధారణంగా వస్తుంటాయి ఈ విషయాలు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు మంచి ప్రశ్న వేశారు నన్ను. ఇక్కడ మీరు చెప్పినట్టు విధంగా రాజకీయ పార్టీల గురించి మనం ఎత్తకూడదు. అయినా సరే ఈ మండలంలో, బాలయపల్లి మండలంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ కానీ లేదంటే అవతల వాళ్ళని కానీ ఎవరున్నా కూడా ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ అనేది లేదు. గౌరవ శాసనసభ్యులు దగ్గరుండి ప్రతి సమస్యని ఏంటంటే మీరు న్యాయపరంగా చేయండి, పార్టీలకు అతీతంగా ఏదైతే న్యాయం ఉంటుందో అది మాత్రమే మీరు త్వరితగతిన చేయండి అని స్పష్టంగా ఆదేశాలు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏ సమస్య వచ్చినా కూడా న్యాయపరంగా మాత్రమే ఇక్కడ చర్యలు తీసుకుని పడుతున్నాయి. ఇలాంటి మీరు చేయగలిగితే అందరూ ఏమాడుగా చేయగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటుంది. ఎందుకంటే చాలా దగ్గర పరిష్కారం అయ్యి ఒక దగ్గకుండా కోర్టులు కేసుకోవడం, సీసీఎల్ లో కూడా కంప్లైంట్ ఉన్నాయి, చాలా మంది ఎంఆర్ఓలు కూడా ఇప్పుడు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీలాగే ఉన్న ఇట్లాగే చొరవ తీసుకొని మీరు అన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు కలుపుకొని కనిపోతే రైతులకి కొంత న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు రామాపురం గ్రామం అలాగే చుట్టి గ్రామాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించారంటారు, అలాంటి ఎలాంటి సమస్యలు పరిష్కరించారు? అక్కడ ఏదో మీకు ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు కానీ రాజకీయ వ్యతిరేకలు కానీ వచ్చాయి మీకు? సర్వసాధారణంగా మనము జిల్లాలో చూసుకుంటే కొండాపురం అంటారు, చిలకూరు అంటారు, తర్వాత బాలయపల్లి అంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ప్రజానికానికి కానీ ఇక్కడ రైతులకు కానీ కొంతమంది అనేది ఉంటారు, కానీ మా భాషలో వాళ్ళని రెవెన్యూ భాషలో లిటికెంట్స్ అని చెప్పి అంటారు. లిటికెంట్స్ సర్వసాధారణంగా వాళ్ళు వారు కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు. వారు ఎంతసేపటికి ఏమడుగుతారంటే ప్రశ్నించి పని చేయించుకుంటారు. అట్లాంటి వాళ్ళని లిటికెంట్స్ అని చెప్పి మనం పోర్డ్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకుని పిలవడం జరుగుతూ ఉంది. నేను అటువంటి వాళ్ళని స్వాగతం పలుకుతాను, నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించి పని చేయించుకోవడం ఒక సిటిజన్గా, ఒక పౌరులుగా వాళ్ళ బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించి పని చేయించుకోవడం అనేది నేర్చుకోవాలి.
నేను ప్రతి ఒక్కరికి బాలాయపల్లిలో ఉండే ప్రజానికనందరికీ నేను మనవి చేస్తున్నాను, మీరందరూ కూడా ప్రజలు కానీ రైతులు కానీ ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారికైనా సరే మీరు ప్రశ్నించి పని చేయించుకోండి. సో అట్లా మనము ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ పథకాలు మీ పరిధిలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కానీ రేషన్ కార్డులు కానీ అలాగే ఇళ్ల స్థలాలు కానీ అలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, మీరు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ వన్ మంత్ లో ఎన్ని మీరు పరిష్కరించారు, వాళ్ళకి పేదలను కొత్తగా సెలెక్ట్ చేసి ఏమైనా ఇచ్చారు? సివిల్ సప్లైస్ లో రైస్ కార్డ్ సంబంధించింది ప్రస్తుతానికి అయితే సైట్ ఆగి ఉంది, మన దగ్గర అయితే రెడీ చేసి పెట్టుకుని ఉన్నాము ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సర్వసాధారణంగా సివిల్ సప్లైస్ లో ఎలా వస్తుందంటే రైస్ కార్డ్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, పెళ్లి అయిన వాళ్ళు పిల్లలు పుడితే వాళ్ళని యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటివి మనకు సమస్యలు వస్తాయి. రీసెంట్ గానే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకు ఇక్కడ పెరిమిటి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అక్కడ దగ్గరుండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రైస్ కార్డు విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు జూలైలో సుమారుగా వాళ్ళు కొంతమంది మన మండలం చూసుకుంటే ఒక 160 దాకా ఉన్నాయి, అవి మొత్తం కూడా 164 వరకు ఉన్నాయి. అవి మనము జూలై 1st వీక్ లో కనుక అది ఓపెన్ అయితే వెంటనే ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రైస్ కార్డు కానీ రైస్ కార్డు లో ఎడిషన్ చేసి చేయడం కానీ పూర్తిగా చేస్తామని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇప్పుడు మీ మండలంలో పౌరులు ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చారా, రెడీ చేస్తున్నారు? గత సంవత్సరంలో చూసుకుంటే బాలాయపల్లి మండలంలో 499 మంది కౌలు రైతులు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి ఆ సిసిఆర్సి కార్డు క్రాప్ కల్టివేషన్ రైట్స్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా 499 మందిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెన్యువల్ చేసి మిగతా కొత్తగా ఎవరైనా ఇంకా కౌలు రైతులు ఉన్నారేమో అది వాళ్ళని కూడా మనం వెరిఫై చేసి వారికి కూడా ఈ యొక్క కార్డుని అందుబాటులోకి తీసుకుని వస్తాము. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సిసిఆర్సి కార్డుని 2 డేస్ బ్యాక్ నిన్న సారీ ఎస్టర్డే కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో సిసిఆర్సి కార్డ్స్ ని ముఖ్యంగా చెప్పడం జరిగింది. ప్రతి కౌలు రైతుకు కూడా పంట రుణాలు ఖచ్చితంగా రావాలి, వారికి ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోటి మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అదే డైరెక్షన్ ఆయనకు ఉన్నటువంటి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలం నడిపిస్తుంది. మనము ప్రత్యేకంగా చెప్పుకుంటే మన ఆర్డీఓ గూడూరు వారు ప్రతి రైతు వెళ్లిన రైతుకి వెంటనే మాకు ఫోన్ చేసి అప్పటికప్పుడే మాట్లాడటం, ఒకవేళ వాడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఆర్డీఓ గూడూరు వారు వెంటనే స్పందించి వెంటనే ఏ తహసీల్దార్ కన్సర్న్ తహసీల్దార్ అయితే ఉన్నారో వాళ్ళని టెలికాన్ఫరెన్స్ లో కాన్ఫరెన్స్ లోకి తీసుకుని మొబైల్ ద్వారా వాళ్ళతో మాట్లాడించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కారం చేయగలుగుతున్నారు. ప్రత్యేకంగా మన ఆర్డీఓ గారి మన దృష్టి ఆయన దృష్టి మన మీద ఉంది కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. సో ఆ విధంగా సిసిఆర్సి కార్డ్స్ ని మనం ఆర్డీఓ గారు మురళకృష్ణ చాలా సౌమ్యంగా ఉంటారు, ఆయన కూడా ఏదైనా కాదనడు, మేము కూడా ఆయన చూసారు, ఆయన మీ కోఆపరేషన్ ఇవ్వడం వల్ల మీ బాలయపల్లి మీరు సాధించారు. అలాగే ఇక్కడ కళాకారులు కూడా మీ పనితీరు మీద సాటిస్ఫై చూపిస్తున్నారు, వాళ్ళకి ఎవ్రీ మంత్ మీరు ఇచ్చేటువంటి పెన్షన్ ఎంత మందికి ఇస్తున్నారు, మీరు ఎంత అమౌంట్ ఇస్తున్నారు ప్రతి సంవత్సరం? బాలయపల్లి మండలంలో 15 సచివాలయాలు ఉన్నాయి, 15 సచివాలయాలు 24 పంచాయతీలు ఉన్నాయి. 24 పంచాయతీలు కూడా సుమారుగా 163 మంది డప్పు కళాకారులు ఉన్నారు. డప్పు కళాకారులకి ప్రతి నెల డప్పు కళాకారులు అంటే వాళ్ళు ఏదైనా చావు ఉంటే లేదంటే ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఉంటే అట్లాంటి దగ్గర వాళ్ళు వెళ్తారు. నిరుపేద డప్పు కళాకారులకు కూడా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఆ పెన్షన్ ని ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము చూసాము అర్జీలు తీసుకొచ్చినటువంటి ప్రతి పేద ప్రజలతో కూడా ప్రతి పేద మహిళతో కూడా మీరు ఒక ఇంట్లో కుటుంబ సభ్యులాగా మాట్లాడారు, ఎంఆర్ఓ అనే ఒక అధికార హోదాతో మాట్లాడలేదు. మీకు ఎంతో ఒత్తిడి ఉంది, ఉదాహరణ చేసినప్పటి నుంచి మీకు చాలా ఒత్తిడి ఉంటుంది, మీరు ఎలా మేనేజ్ చేస్తారు? కొంతమంది ఎంఆర్ఓ చూస్తున్నారు సరిగా మనుషులతో మాట్లాడరు, ఇలాంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓని మిమ్మల్ని చూస్తే మాకు చాలా డిఫరెంట్ గా ఉంది, మీరు ఎలా దీన్ని మేనేజ్ చేస్తున్నారు? సింపుల్ మంత్రం ఇది, పెద్ద దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తోటి సర్వీస్ మైండ్ సెట్ తోటి వస్తే కనుక చాలా ఈజీగా సునాయసంగా చేయొచ్చు. ఇది ప్రభు గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు, డైరెక్ట్ గా మనం ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఆ మైండ్ సెట్ తో చేస్తే కనుక మంచి హృదయంతో మనం సర్వీస్ చేయాలా, ప్రతి పేదోడికి మనం సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్ ఉద్దేశం ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది.
आलवे मुद्र मत जिंदा पेद सहाय मुझे मैं विषय अला नेलूर पे एफएससी पे इन जि विभजन जगह तरह तिरुपति जिले की बालेपल्ली अदन भारम पोई रावी नेलूर की मन दर गंटे तेड़ సంతోషము మనకు తిరుపతి జిల్లా అనగానే మనకు లార్డ్ బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం అందరం ఉన్నాము. మనందరికి చల్లగా ఆయన చూసుకుంటాడు కాబట్టి మనకు ఇబ్బంది లేదు. మనం ప్రతి ఒక్క గ్రామ రెవెన్యూ అధికారి గాని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గాని నేను గాని హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తుంటాము. మనం ఇక్కడే ఉంటాము, ఎక్కడ కూడా మాకు నెల్లూరుకి పోయి వచ్చే ఇది ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడే ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఇక్కడే ఉండి వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. ఒకవేళ మనకు మీరు అడిగినట్టు కలెక్టర్ ఆఫీస్ కొద్దిగా ఒక 10 కిలోమీటర్లు పెరిగింది, 10-20 కిలోమీటర్లు పెరిగింది. అంతే తప్ప మనకేమో అదనపు భారం అనేది ఏమనిపించలేదు. ఒక అదృష్టంగా భావించాలి. తిరుపతి జిల్లాలో కలిసి ఉన్నటువంటి లార్డ్ బాలాజీ సమక్షంలో మనం ఉన్నాము. ఈ మండలంలో 51 గ్రామాలు ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని గ్రామాలు తీసుకున్నారు, ఎంతవరకు మీరు పూర్తి చేయగలిగారు? పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ బీవైలర్లో ఈ రీసర్వే జగనన్న భూ హక్కు భూ రక్షణ అనే పథకం అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా కరిమేలగుంట, కోనంగుంట, సీసీ కండిగ ఈ మూడు గ్రామాలు తీసుకోవడం జరిగింది. అందులో 100% డిఎల్ఆర్ అంటే డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ కూడా రెడీ అయిపోయింది. సో మిగతా రిమైనింగ్ 48 విలేజెస్ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాము. ఓకే సార్, ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ప్రజలకు అందాల్సినటువంటి లబ్ధిదారులకి కరెక్ట్గా అందిందా లేదని మీరు చూస్తున్నారా? తప్పకుండా 100%. ఎందుకంటే మనము తీసుకున్నటువంటి జీతం ఏదైతే ప్రభుత్వం మనకు ఇస్తుందో దానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క గ్రామ రెవెన్యూ అధికారి కూడా నేను చెప్తున్నాను, వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ప్రతినిత్యం సహనిశలు కష్టపడుతూ ఆయన ప్రతినిత్యం మన వీడియో కాన్ఫరెన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఏదైనా ఇష్యూ వస్తే డైరెక్ట్గా కలెక్టర్ గారే తహసీల్దార్స్ని ఫోన్ చేయడం ఇట్లాంటివి మనం చూస్తున్నాం జిల్లాలో. వెంటనే అదే సెటప్ తోటి ఆర్డీఓ గారు కూడా మా కాంటాక్ట్లకు వచ్చేయడం, అర్జీదారులతో మాట్లాడడం చేయడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా మనము ముందుకెళ్తున్నాం. సమస్య వచ్చినప్పుడు గ్రామంలో మీరే నేరుగా వెళ్తున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి విఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారా? అలా తీసుకుంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకని వాళ్ళతో బాధ్యతలతో మీరే మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఏ విధంగా స్పందిస్తారు? సమస్య అనేది ఒక కాగితం రాగానే చూడగానే మనకు అర్థమైపోతుంది అండి. ఎందుకంటే మనకు కొద్దిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ కాగితాన్ని బట్టి, సీవియారిటీని బట్టి ప్రతి కాగితానికి కూడా వచ్చిన అర్జీని అటెంప్ట్ చేయడం జరుగుతూ ఉంది. సమస్య సీవియారిటీని బట్టి ఫీల్డ్లో వెంటనే వెళ్ళిపోవడం, ఎస్పెషల్లీ మనకు ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మక స్పందన అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. జనరల్గా 7 డేస్ టైం ఉంటుంది దానికి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన మండలంలో బాలేపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ రైతులకు కానీ వితిన్ 24 అవర్స్ లో సమస్యని పరిష్కారం ఫీల్డ్ లెవెల్లో వెళ్ళిపోతున్నాము. ఎవరైతే అర్జీ పెట్టారో వాళ్ళ దగ్గరికి పోయి కనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ భూమి దగ్గరికి వెళ్ళడం, అవతల రైతులను పిలిపించుకోవడం, ఎవరైతే పిటిషనర్ ఉంటారో వాళ్ళతో, అపోనెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో, హంసదారులతో వాళ్ళందరూ అక్కడికక్కడే మనం పిలిపించి ఫీల్డ్లోకి వెళ్ళేసేసి వాళ్ళతో మాట్లాడి సమస్యని పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది భూషణ్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టార్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కంగ్రాట్స్ చెప్తున్నాం. పీవోఎల్ఆర్ని 20 రోజుల్లో 100% పూర్తి చేసి ఇక ఉన్నటువంటి చాలా సమస్యలు మీకన్నా సీనియర్ ఎంఆర్ఓలను పరిష్కరించి మీరు పరిష్కరించినందుకు మా తరపున మేము కంగ్రాట్స్ చెప్తున్నాం. మీలాంటి ఎంఆర్ఓల పనితీరుని సీనియర్లు చూసి వాళ్ళు కూడా ఫాలో అయితే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి పేదవాడికి మీరు న్యాయం చేస్తే మా ప్రశ్న ఎప్పుడు మీ వెంట ఉంటుంది, మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భూషణ్ రెడ్డి గారు. మీడియా వారు యొక్క ఇది ఎలా ఉంటుందంటే ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారధిలాగా ఉంటారు. మీరు చాలా సంతోషం, మీడియా మిత్రులు ఎక్కడికి ఉన్నా కూడా నాకు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మీడియా మిత్రులు మీలాంటి వాళ్ళు ఉంటే బాధ్యతగా అందరూ పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో Star 9 పెట్టినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. చాలా 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 బాగా మీరు అభివృద్ధి లో వస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడ మీరు వెంటనే Star 9 వాళ్ళు నేను చూస్తున్నాను, కవరేజ్ చేసేస్తున్నారు. ఎట్లా రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు. నైట్ టైమ్స్ లో నేను మొన్న రీసెంట్ గా ఇక్కడ గూడూరు బైపాస్ మీద సంథింగ్ ఏదో నీళ్లు లేదు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇట్లాంటివి ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మీ Star 9 వాళ్ళకి నేను ప్రత్యేకంగా భూషణ్ రెడ్డి గారు, మీకు, మీ సిబ్బందికి, మీ కెమెరామెన్ కి,
తర్వాత మీతో పాటు పనిచేసే ప్రతి ఒక్కడికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చివరగా మనము జిల్లా కలెక్టర్ గారికి కానీ మన ఆర్డీఓ గారికి గూడూరు గారికి కానీ ప్రత్యేకంగా ఆయనకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారి ప్రోత్సాహంతో బాలాయపల్లి మండలాన్ని ముందుంచడం జరుగుతూ ఉంది, ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విషయంలో తర్వాత ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే బాలాయపల్లి మండల ప్రజానీకం ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరైతే రైతులు ఉన్నారో మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా బాలాయపల్లి తహసీల్దార్ కార్యాలయం మీకోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఏ సమస్యకైనా సరే మీరు కార్యాలయం దగ్గర కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ అడిగితే కనుక ఖచ్చితంగా ఆ సమస్యని పరిష్కారం చేస్తాము అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీరు మాకు ముఖాముఖి ద్వారా కలవడం తద్వారా ప్రజల్లో మనము తొందరగా ప్రభుత్వం వారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అందజేయడంలో మీరు మాకు సహకారం అందిస్తున్నందుకు చాలా సంతోషం. మీకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.